రాజు గారు జనవరి 20వ తేదీన పెసుకోవాలి డిస్టిక్లో మొగల్తూర్లో జన్మించారు. ఆయన నటనా నైపుణ్యానికి ఆయనకు రెబల్ స్టార్గా గుర్తింపు పొందారు. బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు. ఆయన కెరియర్లో 183 చిత్రాల్లో నటించి తన మొదటి సినిమా, ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్లో నటించారు. కొట్టాల రుద్రయ్య, మన ఊరి పాండవులు, తన రాజకీయ జీవితాన్ని 1900 కైకలూరు మరియు నర్సాపూర్లలో గెలుపొందారు. మరి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సేవలు అందించారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మా డైరీ రిలీజ్ సందర్భంగా నన్ను విజయ నిర్మల్ గారిని, కృష్ణరాజు గారిని, శ్యామలాదేవి గారిని సన్మానించినందుకు మా సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మా టెక్నీషియన్స్కి, కృష్ణరాజు గారికి, కృష్ణ గారికి, మిస్సెస్ కృష్ణరాజు గారికి, జయసుమ గారికి, అందరికీ నా నమస్తే. ఈరోజు ఇంత గొప్పగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉండేది. చాలా ఇదివరకు జరిగినప్పుడు చాలా మామూలుగా ఉండేది. ఇది ఒక చిన్న పెళ్లి జరిగినట్టుగా జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా పాత్రికేయులు అందరూ ఇక్కడ కనపడుతున్నారు. వీళ్ళందరినీ చూసి చాలా సంవత్సరాలు అయింది. నేను ఇవాళే బయటకు వచ్చాను. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడం. థ్యాంక్ యూ. కృష్ణ, కృష్ణరాజు అంటే మూలస్తంభాలు సినిమా ఇండస్ట్రీకి. ఒకప్పుడు చాలా ఇంత ఇలా ఉన్న సినిమా ఇండస్ట్రీని మేమిద్దరం కష్టపడి, ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు లేకపోతే ఆయన కొంత డబ్బులు ఇచ్చి, నేను కొంతమందికి డబ్బులు ఇచ్చి, కొన్ని చోట్ల ఆయన ఫిల్మ్ కొంటే నేను భోజనాలు పెట్టి, ఇట్లా సినిమా ఇండస్ట్రీని ఎవరు తక్కువగా అంచనా వేయకుండా సినిమా ఇండస్ట్రీని పెంచుకుంటూ వచ్చాం. ఆ పెంచుకుంటూ వచ్చిన క్రమంలో చాలామంది పెద్ద పెద్ద పెద్దవాళ్ళు అయ్యారు. ఈ రోజుని వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. వాళ్ళందరూ కలిసి సినిమా ఇండస్ట్రీని బాగా పైకి తీసుకొస్తున్నారు. ఇక మా ఇది అసోసియేషన్. ఈ అసోసియేషన్ ఉండడం వల్ల చాలా ఉపకారాలు, ఉపయోగాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. దీన్ని ఎప్పుడో మెడ్రాసులో మేము స్థాపించాము. అప్పుడు కూడా ఈ కృష్ణ, కృష్ణరాజు ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీ అందరినీ కలిపి ఆర్టిస్టులందరికీ ఒక గౌరవం తీసుకొచ్చి, ఎక్కడ ఏ గొడవలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము కలిసి స్పందించమన్నావు కదా, ఈ స్పందన అప్పుడే మొదలైంది. చేసి గొడవలు లేకుండా 24 క్రాఫ్ట్లు పెద్దవాళ్ళందరినీ పిలిపించి దానికి మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా ఏ గొడవలు ఉన్నా సరే సర్దుమరిగేలాగా, వాళ్ళని మా గొడవలు లేకుండా బయటకు గొడవలు లేకుండా చేసేలా చేసి ఎంతో కష్టపడ్డాం, ఎంతో చేసాం. ఈరోజు మా అసోసియేషన్ ఇంత బాగా ఉన్నందుకు సంతోషపడే వాళ్ళం. మేమిద్దరం మొదటి వాళ్ళం. ఎందుకంటే ఇలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా బాగుండాలి. మీ అందరూ కలిసి ఉండాలి. వర్గ భేదాలు లేకుండా, ఇంకో ఏమి రకమైన భేదాలు ఏమి లేకుండా మీరందరూ కలిసి ఉండాలి. అందరూ కలిసి కట్టుగా ఉంటే చాణక్య నీతి, ఒక కర్రనైతే విరలేరు, గుడ్బు గుప్పుడు కర్రలు ఉంటే విరడం కష్టం. అంచేత మనందరూ, మీరందరూ, మేమందరూ అందరూ కలిసి ఉండాలి. కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. ఒక మంచి బిల్డింగ్ కట్టాలయ్యా ఆర్టిస్టేషన్కి. దానికి కృష్ణ నేను పూడుకుంటాం. డెఫినెట్గా మంచి బిల్డింగ్ గుర్తుపెట్టుకునేలా, మా ఇద్దరు పేరు గుర్తుపెట్టుకునేలా, వారి ఇంటి చేశారు వాళ్ళు అని.
సో దాన్ని ఎలా సమకూర్చాలి అవన్నీ మీ అందరితో కూర్చొని ఆలోచిస్తాం. మేం చేస్తాం, అది చేసి మంచి బిల్డింగ్, ప్రమాణమైన బిల్డింగ్ కట్టాలని నేను కోరుతున్నాను. దానికి మీ అందరి సహకారం ఆశీస్సులు కావాలి. చాలా సంతోషం.